నమస్తే కేఎన్ నా ఛానల్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గాజువాక డిపో వద్ద ఎగ్జిబిషన్ మైదానంలో లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో 80 అడుగుల బెల్లం గణనాథుని నిర్వాహకుల ఏర్పాటు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచకచెర్ల పోలీస్ స్టేషన్ నందు జరిగిన మీడియా సమావేశం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టరేట్ లో గణనాథుని పూజా కార్యక్రమాలు ఘనంగా. లక్ష్మీ నరసింహ గణపతి సేవా సమితి వారు జీ కొండూరు గ్రామం చెరువు బజార్ లో విగ్రహ ప్రతిష్ఠ ఏర్పాటు. డీటెయిల్స్ చూస్తే విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం గాజువాక డిపో వద్ద ఎగ్జిబిషన్ మైదానంలో లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో 80 అడుగుల బెల్లం గణనాథుని నిర్వాహకులు ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బెల్లంతో వినాయకుని ఏర్పాటు చేస్తున్నామని, వినాయక చవితి ఉత్సవాలు అనంతరం ఆ బెల్లాన్ని భక్తులకు ఉచితంగా అందిస్తామని తెలిపారు. అనకాపల్లి ప్రాంతానికి చెందిన కళాకారులు 2 నెలలుగా వినాయకుడిని తయారు చేస్తారని తెలిపారు. రాజస్థాన్ రాష్ట్రం నుంచి 12 టన్నుల బెల్లాన్ని తీసుకొచ్చామని తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఏంటంటే ప్రత్యేకత ఇది కూడా తీసుకోలేకపోతున్నారు అంత పెద్ద విగ్రహాలకి. అందుకే ఎక్కువ ఫ్రెండ్లీగా మనం బెల్లంతో వినాయకుడు అని కాన్సెప్ట్, అంటే వినాయకుడికి బెల్లం అంటే ప్రత్యేకత చాలా ఇష్టమైన ఇదే అని చెప్పి మనం అది తీసుకొని దాని తోడు అంటే బెల్లాన్ని మనం ఎక్స్పోర్ట్ ఎక్కడ మనం రాజస్థాన్ నుంచి ఎక్స్పోర్ట్ చేసి శిల్పిగా మన అనకాపల్లి శిల్పి అంటే లోకల్ శిల్పి ఎంత మంచి శిల్పి కూడా ఉన్నారు మన దగ్గర, లోకల్ వాళ్ళు కూడా ఇంత మంచిగా చేయగలరు అని చెప్పి మనం ఆయన్ని కూడా తీసుకొచ్చి ఇవాళ చేయించామండి. దీని 20 టన్నులు సుమారు 21 రోజులు ఉంటుంది నా దగ్గర. 2 నెలల అంటే మన భూమిలో వచ్చేసిన ఈ బొమ్మ అంటే రావట్లేదు, అంటే ఇలాగా మనకి బెల్లంతో అండి అది మనమే జనంలోకి తీసుకెళ్ళాలి అంటే మనకి పైపర్ కాకుండా ఇలాంటి ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచకచెర్ల పోలీస్ స్టేషన్ నందు జరిగిన మీడియా సమావేశంలో ఎస్ఐ భువనగిరి రాజు మాట్లాడుతూ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. విగ్రహాలు ప్రతిష్ఠించే కమిటీ వారు తప్పకుండా సింగిల్ విండో ద్వారా అనుమతులు పొందాలని, పండగ వాతావరణంలోనే ఈ 11 రోజులు జరుపుకోవాలని, డీజేలు గానీ ఉపయోగించరాదని, శబ్ద కాలుష్యం పరిధిలోనే సౌండ్ పెట్టుకోవాలని, సినిమా పాటలు పెట్టరాదని, శాంతియుత వాతావరణంలో పండగ నిర్వహించుకోవాలని, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించిన, శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. ఈ తర్వాత పందిరిని పెద్ద సైజులో కట్టంగా చేస్తూ ఉంటాము. అవి కట్టేటప్పుడు కూడా వినాయకుడు కొంచెం జాగ్రత్తగా ప్రికాషన్ తీసుకొని చేయించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ ఫైర్ సంబంధించి ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే వెంటనే మన దగ్గర ఈ పందిరి దగ్గర ఇసుక డ్రమ్లు ప్లస్ వాటర్ డ్రమ్స్ కూడా ఏర్పాటు చేసుకోండి. చేసుకుంటే ఎటువంటి ఇన్సిడెంట్ జరిగిన వెంటనే వాటిని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ పందిరి చేయ క్రమంలో మనకి ఈ సౌండ్ సిస్టమ్ అనేది ప్రజలకు అనేది ఇబ్బందికర వాతావరణాన్ని ఏర్పడకుండా ప్రయత్నం చేయండి. మా ఈ ఉదయం అనేది పూజలు జరుగుతుంటాయి, సాయంత్రం పూజలు జరుగుతుంటాయి కాబట్టి సాయంత్రం 9 గంటలలోపు ఈ యొక్క సౌండ్ సిస్టమ్స్ అనేవి పందిళ్ళు అనేవి సౌండ్ అనేది క్లోజ్ చేయాల్సి ఉంటుంది నైట్. అదేవిధంగా ఈ పందిళ్ళు ఎవరైతే ఆర్గనైజ్ చేస్తుంటారో వాళ్ళ పర్సన్ పక్క పందిళ్ళలో ఆ రోజు నైట్ అనేది వాళ్ళు అక్కడ ఉండవలసి ఉంటుంది. వాళ్ళ యొక్క సన్నిధి చాలా వరకు లాస్ట్ ఇన్సిడెంట్లు చాలా జరిగి ఉన్నాయి. వినాయకుడు చేయి విరుపుట్టారని, వినాయకుడు త్వరగా కొట్టారని చాలా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. అలాంటి జరగకుండా ఉండడానికి ఆర్గనైజర్స్ అనేవాళ్ళు ఎవరైతే కమిటీ మెంబర్ ఉంటారో ఆ కమిటీ మెంబర్లు పక్క ఆ రోజున ఈ యొక్క నిమజ్జనం చేసే వరకు విగ్రహం స్టార్ట్ అయిన కాడి నుంచి విగ్రహం ఎండింగ్ అయ్యే వరకు కూడా నిమజ్జనం చేసే వరకు కూడా ఒక పందిళ్ళు మీరు మనుషులు పెట్టుకోవాలనుకుంటుంది. అదేవిధంగా ఈ నిమజ్జనం చేసే క్రమంలో కూడా ఈ అందరూ శుభ్రంగా మంచిగా
చేయవలసి ఉంటుంది. తర్వాత మీకు ఒక ప్లేస్ అనేది నిర్ధారించి వస్తుంది. ఆ నిర్ధారించిన ప్లేస్లోనే మీరు ఈ నిమజ్జనం చేసుకోండి. డీజిల్ కానీ క్రాకర్స్ కానీ సినిమా పార్క్ సంబంధించిన కూడా ఎటువంటి వాడికి అలావ్ లేదు. ఒకవేళ అలాంటి పెట్టిన ఏడన్నా కనుక వాటిని వెంటనే సీజ్ చేయడం, కేసు పెట్టడం జరుగుతుంది. పండగ వాతావరణం పండగ చేసుకోండి, దాన్ని మిస్యూజ్ చేసుకొని దాన్ని మీరు ఇబ్బంది ఫాలో అవ్వకండి. ఈ విషయాన్ని మన మేయ మిత్రుల ద్వారా మన గ్రామ ప్రజలకు మన మండల ప్రజలకు తెలియపరుస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టరేట్ లో గణనాథుని పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో హోమ్ మినిస్టర్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. వచ్చాడు శ్రీకృష్ణస్వామి, అలాగే ఆ శమంతగమణిని కూడా తీసుకువచ్చి కృష్ణస్వామి వారికి శుభం కలిగింది. శ్రీ మహాగణాధిపతయే నమః. ఏకవింశతి పత్రాన్ని సమర్పయామి. నమో ప్రభువతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే స్వరసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః. లంబోదరశ్చ వికట విఘ్నరాజోగణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్ర. సామ్రాజ్యం భోజ్యము స్వరాజ్యము వైరాజ్యం పరమేష్ఠ్యము రాజ్యం మహారాజ్యమాధిపత్యం. జై బోలో గణపతి మహారాజుకి. నమస్కారాన్ సమర్పయామి. యజమాన్యా యజమానస్యాపణగుణోల జయ సిద్ధిరస్తు. క్షిప్రమేవ నిర్మాణ సిద్ధిరస్తు. రాష్ట్రేణ అతివృష్టి నివారణ సిద్ధిరస్తు. సువృష్టి సిద్ధిరస్తు. సర్వశత్రు పీడా పరిహార ద్వారా రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ సిద్ధిరస్తు. రాష్ట్ర శాంతి సుస్థిరత పరిపాలనా సిద్ధిరస్తు. సర్వోపద్రవ నాశనాస్తు. యజమానస్య కుమారస్య సర్వం జయతి దేవదేవ్యాః అనంత అనంత భోగో అస్తు. వర్షే వర్షే ప్రయుక్త వర సిద్ధి వినాయక దేవత అనుగ్రహ ప్రసాద ఫల సిద్ధిరస్తు. రాష్ట్ర శాంతి సుస్థిరత పరిపాలన సిద్ధిరస్తు. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. క్షిప్రమేవ రాష్ట్రేణ అనావృష్టి నివారణ సిద్ధి ద్వారా సువృష్టి సిద్ధిరస్తు. శాంతి సుస్థిరత సిద్ధిరస్తు. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. శ్రీ లక్ష్మీ నరసింహ గణపతి సేవా సమితి వారు జీ కొండూరు గ్రామం చెరువు బజార్ లో విగ్రహ ప్రతిష్ఠ ఏర్పాటు చేశారు. స్థానిక ప్రవీణ ఫ్యాన్సీ అండ్ బుక్ షాప్ యాజమాని శ్రీమతి అండ్ శ్రీ బూత్కూరు వెంకటరెడ్డి అన్నపూర్ణ గారి దంపతులు వినాయక విగ్రహాన్ని ఇచ్చారు. ఈ విగ్రహాన్ని చెన్నకేశవ స్వామి వారి దేవస్థానం నుంచి ఊరేగింపుగా తీసుకుని వెళ్లే సందర్భంలో కొబ్బరికాయలతో గుమ్మడికాయలతో దిష్టి తీశారు విగ్రహదాతలు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మైలవరం నియోజకవర్గ తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మరియు నరసింహ గణపతి సేవా లక్ష్మీ సమితి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. Thank you.
మదర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలు మొక్కలు పంపిణీ కార్యక్రమంను ప్రారంభించారు. ద్వారకా తిరుమల వంశపార్య పర్య ధర్మకర్త లయన్ క్లబ్ పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్పర్సన్ ఎస్వీఎన్ నివృత్తిరావు మరియు కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ గరికపాటి మంజు భార్గవి సందర్భంగా నివృత్తరావు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా చుట్టుపక్కల గ్రామాలలో మరియు మైలవరంలో ఇలా పర్యావరణ పరిరక్షణ పచ్చదనంలో భాగంగా మదర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వినాయక చవితిని పురస్కరించుకుని అధిక సంఖ్యలో ప్రతిమలు మొక్కలు ఉచిత పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమం గురించి తమరి మాటలు ప్రసంగించే విధంగా కోరుచున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాజువాక డిపో వద్ద ఎగ్జిబిషన్ మైదానంలో లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో 80 అడుగుల బెల్లం గణనాథుని నిర్వాహకుల ఏర్పాటు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచకచెర్ల పోలీస్ స్టేషన్ నందు జరిగిన మీడియా సమావేశం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టరేట్ లో గణనాథుని పూజా కార్యక్రమాలు ఘనంగా. లక్ష్మీ నరసింహ గణపతి సేవా సమితి వారు జీ కొండూరు గ్రామం చెరువు బజార్లో విగ్రహ ప్రతిష్ఠ ఏర్పాటు. ఇవి బులెటిన్ లో అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు, నమస్తే.